నిజాం ఏడో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారులు అజామ్ జాహి మోజాం జాహిల్ని కూడా కాదని తన మనవణ్ణి వారసుడిగా ప్రకటించారు. నిజాం మొదటి కుమారుడు అజామ్ జాహి, ప్రిన్స్ దురేషాహర్ దంపతుల రెండో కుమారుడే ప్రిన్స్ ముఖరంజా. తాత నుంచి వారసత్వంగా వచ్చిన సంపదతో చిన్న వయసులోనే ప్రపంచ కుబేరుడయ్యాడు. హైదరాబాద్లో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు ప్యాలెస్లకు హక్కుదారుడు. నిజాం చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఏడో నిజాం ఇతన్ని వారసుడిగా ప్రకటించగానే నాటి భారత ప్రధాని ఎన్నో గౌరవ పదవులను ఆఫర్ చేశారు. కానీ ప్రిన్స్ ముఖరంజా వాటన్నింటినీ కాదని తన అమ్మమ్మ దేశమైన టర్కీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ విలాసవంతమైన జీవితం గడిపాడు. ఆస్ట్రేలియాలోని వేలాది ఎకరాల అడవుల్లో షీప్ ఫామ్స్ పెట్టాడు. చుట్టపు చూపుగా ఏడాదికోసారి హైదరాబాద్ వస్తూ తన ఆస్తుల్ని చూసుకుని పోతుండేవాడు. వచ్చినప్పుడల్లా బంజారాహిల్స్లోని చిరాన్ ప్యాలెస్లో బస్ చేసేవారు. అయితే హైదరాబాద్లోని కొన్ని ఆస్తులకు సంరక్షకులుగా ఉన్నవారు వాటిని అతనికి తెలియకుండా అమ్ముకున్నారు. మరోవైపు నిజాంకున్న ఆస్తులన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయి. చేతిలో ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒకప్పటి ప్రపంచ కుబేరుడు దివాళా తీశాడు. ప్రస్తుతం నిజాం ఆస్తుల లెక్కలు తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ మహమ్మద్ అందిస్తారు. కొద్దిసేపు క్రితమే ప్రభుత్వ అధికారులు పూర్తిగా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రిన్సెస్ ఎవరైతే బర్కత్ అలీ ఉన్నారో వాళ్ళ భార్య కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. వాళ్ళ భార్యతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే అధికారులు ఆ రోజు ఏ విధంగా కార్యక్రమం ఉండాలి, ఏ విధంగా ఆ రోజు అంతిమయాత్ర తీయాలనేది కూడా పూర్తిగా ప్రిన్సెస్తో సమాచారం అయితే తీసుకొచ్చిన పరిస్థితి. కానీ అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ఒకటే చర్చ నడుస్తుంది. అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత నిజాం ఆస్తుల కథ ఏంటి, ఇప్పటికే బర్కత్ అలీ ఖాన్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, విదేశాల్లో ఎన్ని ఉన్నాయి, మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయనేది కూడా లెక్క తేల్చాలనేది కూడా చాలామంది ఇప్పటికే పట్టుబడుతున్న పరిస్థితి. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే 8వ నిజాం అయితే చనిపోయారు, కానీ అతని ఆస్తుల సంగతి ఏంటనేది ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నూర్ మహమ్మద్, టీవీ 9, హైదరాబాద్.